विजयनगर जिला कोडूर ग्राम सचिवालय में ई रोज ऐदव विड़ वालंटीर याप द्वारा सर्वे पै गरिविडी प्राथमिक आरोग्य केंद्र मेडिकल ऑफिसर डॉक्टर दीप्ति अवगाहना कार्यक्रम प्रारंभिंचारु। मेडिकल ऑफिसर डॉक्टर दीप्ति मात्लाडुतू प्रति इंटि दग्गर नीति निल्वलु लेकुंडा अप्पटिकप्पुडु दग्गरुंडी सानिटेशन चेस्तुन्नारन्नारु। ई कार्यक्रमंलो सीहेचओके सत्यम नायडु, पंचायती सेक्रेटरी जे अच्युतरावु, एएनएम मंगा, वालंटीर सत्यनारायण మరియు సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్స్, వాలంటీర్స్ పాల్గొన్నారు। గర్విడి ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి। సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఫేజ్ 5 సర్వే స్టార్ట్ అవుతుందండి। ఇది వాలంటీర్ యాప్ లో జరుగుతుంది। సో దీనికి ఆశ ఏఎన్ఎం వాలంటీర్ కలిసి చేస్తారు ఈ సర్వే। ఈ సర్వేలో ఏంటంటే ముఖ్యంగా ఈ కాలమంతా ముఖ్యంగా మనకి ఏంటంటే డెంగ్యూ, మలేరియా, కోవిడ్ ఈ మూడిటికి మనము నివారించే సర్వే ప్రాబ్లం అన్నమాట। సో ఈ సర్వే ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఎక్కడ కాలువ నీరు నిలవ ఉండకుండా ముఖ్యంగా ప్రజలకు అవగాహన, డెంగ్యూ ఈ కాలం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చాయి। సో లాస్ట్ ఇయర్ మన ఏరియాకి అంత ఎక్కువ లేవు, కానీ అంతకు ముందు సంవత్సరం బాగానే డెంగ్యూ కేసెస్ వచ్చాయి। సో ఈ సంవత్సరం కూడా వచ్చే కిందటి సంవత్సరం లాగా మనకి డెంగ్యూ కేసెస్ ఏవి రాకుండా నివారించడం కోసం ఈ సర్వే। సో ముఖ్యంగా దోమలు దోమలు నివారణ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే తొట్టులు, నీరు నిలవ ఉండే ప్లేసెస్ అన్నీ ఫ్రిడ్జ్లోనో లేకపోతే కూలర్స్లోనో నీటి తొట్టులు, ప్లాస్టిక్లు, కొబ్బరి చెప్పలు చాలా వాటిలో నీరు నిలవ ఉండిపోతూ ఉంటుంది। అది ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రం చేసుకుంటే దోమలు పెరగకుండా ఉంటాయని మేము ఈ సర్వే స్టార్ట్ చేశాము। సో వాలంటీర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ ఆశా ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా ఉన్నాయి లేదా అక్కడికక్కడే అవి క్లీన్ చేయించి వాళ్ళ చేత అవి చేయిస్తే రోజు అవి చూసుకుంటారు ఇక్కడ నుంచి। సో ఆ ప్రాబ్లమ్స్ ఇంకా దోమలు అందులో లక్షల లక్షలు పెరగకుండా ఉంటాయనేసి ఈ అక్కడికక్కడ క్లీన్ చేయించాలి। మనం చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళు తర్వాత చేస్తామంటారు, వాళ్ళు మర్చిపోవచ్చు। సో అక్కడికక్కడే చేయించి వాళ్ళు క్లీన్ చేయించుకుంటే అవి మళ్ళీ దోమలు పెరగకుండా ఉంటాయి। ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఆ దోమలు కుట్టడం వల్ల రకరకాల వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి। సో ఈ సంవత్సరం ఈ కోవిడ్ ఒకటి ప్రాబ్లం ఉంది కాబట్టి ముఖ్యంగా మిగతా జ్వరాలు, విష జ్వరాలు ఏవి రాకుండా ముందస్తుగా ఈ చర్యలు స్టార్ట్ చేశారు। సో ఈ సర్వేలో మెయిన్గా శానిటేషన్ పర్పస్ చూస్తున్నాము। శానిటేషన్ ఎక్కడైనా బాగోకపోతే తెలుసుకొని దానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి సెక్రటరీకి కూడా ఆర్డర్స్ వచ్చాయి। సో ముఖ్యంగా కాలువలు, ఇంటి పరిసరాలు, హైజీన్ అండ్ శానిటేషన్ ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అదే।